ఇవి ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూపిస్తాను వీటి లేడంటారంటే సింకాలు సజ్జాలు ఫ్రూట్స్ వేసుకోవడానికి అలాగే గుమ్మడికాయలు దృష్టి పట్టుకోవడానికి ఉల్లిపాయలు టమాటాలు ఎలాంటివన్నీ వేసుకోవడానికి ఇవి ఎలా తయారు చేస్తే చూపిస్తాను చూడండి అంటూ ఉల్లిపాయలు బాబాయ్ ముందుగా మనమైతే జారుముడు లాగా వేసుకోవాలండి జారుముడు వేసుకున్న వెంటనే జారుము జారుముడు వేసుకున్న వేసుకుని వెంటనే అదగండి లైన్ లాగా తీయాలి లైన్ లాగా ఒక ట్వంటీ తీయాలండి ట్వంటీ కంటే ఎక్కువైనా పర్వాలేదు అదగండి వాటిని కళ్ళు అని అంటారు ఆ కళ్ళు అనేవి ట్వంటీ ట్వంటీ కన్నా ఎక్కువైనా పర్వాలేదులేండి ఇదిగోండి దాన్ని చూసారు కదా మనం చెక్కతో తయారు చేసుకోవచ్చు అది చిన్నగా ఉంటే చిన్న కళ్ళు వస్తే పెద్దగా ఉంటే పెద్ద కళ్ళు వస్తే దాన్ని ఎందుకు మా సైడ్ అయితే దాన్ని బల్లా అని అంటారు చూసారు కదా వీటిలే వీటిని తయారు చేసుకోవడం అయితే ఈజీలండి కానీ ఇవైతే మనం బూడిద గుమ్మలకాయలు కట్టుకోవడానికి అలాగే ఉల్లిపాయలు గట్టా వేసుకోవడానికి ఎక్కడికైనా క్యారీ చేయడానికి అయితే ఏవైనా సామాన్లు గట్ట క్యారీ చేయడానికి అయితే యూజ్ అవుతాయండి వీటిని తయారు చేయడం అనేది ఈజీ ఈజీ కానీ బట్ ఫస్ట్ టైం అయితే నాకైతే అంతగా తెలియదండి నేను ఒక ఒక్కటైతే రెండు మూడు అయితే తయారు చేస్తాను ఒక రోజులో కానీ మా ఊళ్ళోటైతే చాలామంది రోజుకి మా నాన్నగారు అయితే టూ హండ్రెడ్ ఒక త్రీ హండ్రెడ్ అలాగ మూడిస్తారండి తయారు చేస్తారు మా అమ్మగారు కూడా తయారు చేస్తారు మా ఊళ్ళో అందరున్నాం చాలామంది కూలి పనికి గట్ట ఎళ్ళకుండా ఈ దీనిపైన ఆధారపడిన వాళ్ళు ఉన్నారు వీటిని తయారు చేసి ఒక త్రీ రూపీస్కి ఒక ఫైవ్ రూపీస్కి అయితే అమ్ముతారు మా నాన్నగారు అయితే పట్టుకొని వెళ్ళి వేరే ఊర్లు అమ్ముతారు కాబట్టి ఒకటి టెన్ రూపీస్ అయితే టెన్ రూపీస్కి అమ్ముతారండి పెద్దవైతే ఒక ఫిఫ్టీ రూపీస్కి అలాగే అమ్ముతారు అదిగోండి మనకు ఇదిగో నూలకర్రని నూలకర్ర అని అంటారు ఇదిగో మా నాన్నగారు తయారు చేస్తున్నారు కదా దాన్ని నూలకర్ర అని అంటారు అది మెయిన్ అది కావాలండి ఇది బల్ల అనేది మనం దేంతోటైనా తయారు చేసుకోవచ్చు చెక్కతోటైనా దేనితోటైనా పర్వాలేదు ఒక మెయిన్ అది అలాంటిది ఉండాలి దీన్ని శంకాలు అని అంటారు మీ మా సైడ్ అయితే సజ్జాలని అంటారండి చూసారు కదా ఎలా తయారు చేస్తున్నారు చాలా స్పీడ్గా మన నేను వీడియో తీస్తున్నాను కాబట్టి మా నాన్న స్లోగా మీకు కనిపించాలని స్లోగా ముడి తయారు చేస్తున్నారు బట్ అదే నార్మల్గా అయితే దొంగ చాలా స్పీడ్గా ముడుస్తారు అది దీనికి వేరే కలర్ అనేది యాడ్ చేయాలండి ఇవి ఒక పన్నెండో పన్నెండు లైన్స్ వేసుకోవాలండి ఒక పన్నెండో పదమూడు లైన్స్ అనేది వేసుకోవాలి ఆ గ్రీన్ కలర్ అండ్ ఎంత బ్లూ కలర్ అయితే ఒక ఫైవ్ లైన్స్ వేస్తారు చూడండి ఇవైతే ఒక పన్నెండో పదమూడు వేసుకోవాలి లైన్స్ అదిగోండి లైన్ వేరే కలర్ అనేది యాడ్ చేస్తున్నారు కలర్స్ అనేవి మనకు బాగుండాలి కలర్స్ లేకపోతే ఎవరు కొనరు అందుకనే మంచి కలర్స్ అనేవి యాడ్ చేస్తారు టూ కలర్స్ అనేవి యాడ్ చేస్తున్నారు చూడండి అదిగోండి బ్లూ కలర్ యాడ్ చేస్తున్నారు మా నాన్నగారు చూసారు కదా అదిగోండి చిన్న కళ్ళు అనేవి వేసుకోరండి పెద్ద కళ్ళు వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు లాంటివి అలాగే చాలా అంతే మిరపకాయలు ఇలాంటి చిన్న చిన్నవి అయితే జారిపోతాయండి కానీ అదే చిన్న కళ్ళు అంతే చిన్న బల చేసుకున్నారనుకో చిన్న కళ్ళు వస్తాయి చిన్న కళ్ళు రావడం వల్ల మనం చిన్న ఐటమ్స్ ఏ వేసుకున్నా సరే అలాగే ఉన్నవి ఉంటాయి అందులో నుంచి పడిపోకుండా బాగుంటాయి పైలు గట్ వెల్లుల్లిపాయలు గట్టి అయితే అదగండే జారిపోకుండా ఉండాలంటే చిన్న కళ్ళు అనేవి వేసుకోవాలి అదగండి మా నాన్నగారు లైన్స్ వేస్తారు ఏంటంటే ఫైవ్ లైన్స్ ఉంటాయి అదగండి ఇప్పుడు అదొండి పెడుతున్నాను చూడండి ఒక ఫైవ్ లైన్స్ ఉంటాయి అదిగోండి నాన్నగారు లెక్క పెట్టారు ఇప్పుడు మనకి హ్యాండ్ కవర్కి ఎలాగ అయితే ఇదిగోండి రెండు రెండు వైపులు ఉంటాయో అలాగా పట్టుకోవడానికి మా నాన్నగారు వేస్తున్నారు దాన్ని కడిమని అంటారు అదిగోండి చూడండి మనకు ఒక కవర్ ఎలాగ ఉంటుందో అలాగా సేమ్ దాని దానిలాగా తయారు చేస్తారు దీన్ని చూసారు కదా అదిగోండి ఒక టెన్ రూపీస్ కూడా దొరుకుతాయి ఇవి తయారు చేయడం అయితే చాలా ఈజీ అండి నీట్గా చూస్తే వచ్చేస్తాయి ఇవ్వండి అదిగో చూసారు కదా అది తయారు చేసింది ఆల్రెడీ తయారు చేసిన బాబా నిన్ను ఇవ్వండి కలర్ యాడ్ చేయనివి కూడా ఉన్నాయి అవి కలర్ యాడ్ చేయనివి ఇవి ఇవి కలర్ యాడ్ చేసినవి చూసారు కదా అవగాండి మనకి హ్యాండ్ కవర్ ఎలాగ ఉంటాయి తయారు చేస్తారు సేమ్ ఇవ్వండి ఆల్రెడీ రెడీ అయిపోయి ఇవి తయారైపోయి అమ్మడానికి రెడీగా ఉన్నాయి ఇవి ఒక ట్వంటీ ఉంటాయండి ఇది ఒక ట్వంటీ ఉంటాయి ఇవ్వగండి అన్ని ట్వంటీ ట్వంటీ కడతారు అమ్మడానికి పట్టుకెళ్తారు మా నాన్నగారు ఇంకా కలర్ యాడ్ చేయను కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇదిగోండి కలర్ యాడ్ చేయండి అస్సలు ఇవి ఒక ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉంటాయండి ఇవి కలర్ యాడ్ చేయండి వీటికి కలర్ యాడ్ చేసి అమ్మాలి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి